విశాఖపట్నంలో దాదాపు 260 రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకం అనేటువంటిది చెప్తూ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు విశాఖపట్నం ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్రులు అందరం కూడా పెద్ద ఎత్తున 260 రోజులు పైచిలుకుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రావడం జరిగింది విశాఖపట్నం విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ పరిశ్రమని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో లక్షలాది మంది దాదాపు 8-9 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటంలో నేటి వరకు ఎక్కడ కనబడినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి బీజేపీని వదిలేసి విమర్శంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి సందర్భాలను మనం చూసాం అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి ప్రసంగం ఆ ప్రసంగంలో ఉన్నటువంటి విషయాలు వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత ఈ నాయకుడు ఈ రోజు విశాఖపట్నం ప్రజల్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ విశాఖపట్నం ఉక్కు కోసం మాట్లాడినటువంటి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి వినిపించిన తర్వాత ఆయన ఈరోజు చేసినటువంటి ప్రసంగాన్ని దానికి సమాధానాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దయచేసి రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఒక్కసారి వినమని చెప్పు కోరుతా ఉన్నా ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు రెగ్యులేట్ చేస్తే కానీ పరిశ్రమల్ని ప్రభుత్వం వ్యాపారాలు చేసి ప్రభుత్వం పరిశ్రమలు నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి కారణాలు 70s నుంచి లైసెన్స్ రాజ్ వల్ల అనుకున్న విధంగా ప్రభుత్వ పరిశ్రమల్ని నడపలేని పరిస్థితులు అవి మూతబడిపోవడం అలాగే ఆ సంబంధిత భూముల్ని ఎవరికాళ్ళు విచిత్రంగా దాన్ని అమ్మేసుకోవటం ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు మరొకసారి వినాలి ఎందుకంటే మళ్ళీ మేము మాట్లాడలేదంటారు ప్రతిపాదనలు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తాకింది సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు రెగ్యులేట్ చేస్తే కానీ పరిశ్రమల్ని ప్రభుత్వం వ్యాపారాలు చేసి ప్రభుత్వం పరిశ్రమలు నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి కారణాలు 70s నుంచి లైసెన్స్ రాజ్ వల్ల అనుకున్న విధంగా ప్రభుత్వ పరిశ్రమల్ని నడపలేని పరిస్థితులు అవి మూతబడిపోవడం అలాగే ఆ సంబంధిత భూముల్ని ఎవరికాళ్ళు విచిత్రంగా దాన్ని అమ్మేసుకోవటం ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మహానుభావుడు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఈ స్థిరత్వం లేనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఆయన ఈరోజు వచ్చి విశాఖపట్నంలో చేసినటువంటి ప్రసంగానికి ఆయన విశాఖపట్నంలో ఉక్కు కార్మికుల్ని విశాఖ ప్రజల్ని ఉక్కు కార్మికులతో పాటు విశాఖపట్నం ఉక్కులో పనిచేస్తున్నటువంటి
కార్మికుల్ని ఒక్కసారి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా. ఏదన్నా ఈ రోజు ఆయన చేసినటువంటి ప్రసంగానికి విలువ ఉందా అని అడుగుతా ఉన్నా. ఆయన మాట్లాడినటువంటి ఏ మాటకన్నా శాంక్టిటీ అనేటువంటిది ఉందా అని అడుగుతా ఉన్నా. పోనీ ఈ మాటలు మీరు మాట్లాడినట్టు పోనీ మీకన్నా గుర్తుందా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మొన్న ఒక మాట, నిన్న ఒక మాట, ఈరోజు విశాఖపట్నం వచ్చి ఒక మాట, అసలు రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నా. అంటే నేను మాట్లాడినటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలు ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతారు? నేను ఏ రోజుకి ఆ రోజు వచ్చి కొత్త విషయాలు చెప్తాను? నేను ఏ రోజుకి ఆ రోజు వచ్చి కొత్త మాటలు చెప్తాను? ఏ రోజుకి ఆ రోజు వచ్చి కొత్త పోరాటాలకి తెరలేపుతాను అని చెప్పి బీజేపీ తాలూకా ఎజెండాని భుజం మీద వేసుకొని వచ్చి, భారతీయ జనతా పార్టీ తాలూకా ఎజెండాని భుజం మీద వేసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీరు సభ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని, ముఖ్యమంత్రి గారిని నిందించడానికి మీకు ఒక వేదిక కావాలి, విమర్శలు చేయడానికి ఒక వేదిక కావాలి. దానికోసం ఇన్ని నెలలుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ వేదిక మీద మీరు వచ్చి మీరు లేనిపోయినటువంటి మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారని అడుగుతా ఉన్నాం. వెళ్ళి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సరే, మీరు లెంపలు వేసుకొని ఆ రోజు నేను మాట్లాడింది తప్పు, ఆ రోజు నా తాలూకా నిర్ణయం, నా తాలూకా ఆలోచన అది, మీరు బీజేపీతో పొత్తులో ఉండి ఢిల్లీ స్థాయిలో మీరు ఉన్నటువంటి మీ స్నేహాన్ని కొనసాగిస్తూ ఈరోజు నా నెపాన్ని అంతా తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది పవన్ కళ్యాణ్ గారు ఒకదానికి సమాధానం చెప్పండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానిదా రాష్ట్ర ప్రభుత్వానిదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్థ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్థ అనేటువంటి దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. 1960లో 10 సంవత్సరాల పాటు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో దేశ స్థాయిలో అనేక పరిశ్రమలు, అనేక ఉక్కు పరిశ్రమలు పెడుతున్నటువంటి క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా, అది మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలన్నటువంటి ఉద్దేశంతో 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం చేస్తే దానికి దాదాపు 260 రోజుల పైచిలుకు నుంచి పోరాటం జరుగుతూ ఉంటే ఈరోజు వరకు కళ్ళు తెరవక ఏదో సామె చెప్పినట్టు ఊర్లో దొంగలు పడితే 6 నెలలకి కుక్కలు అరిసినట్టు 9 నెలల తర్వాత ఇప్పుడు మీకు మెలకు వచ్చి ఈరోజు వచ్చి ఏదో విశాఖపట్నం ఉక్కు మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని కాపాడేటువంటి వ్యక్తిలా మీరు మాట్లాడితే చూస్తూ విని నమ్మి మోసపోయేటువంటి ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందుకే మీ మాటలు, మీరు చేసినటువంటి నిర్ణయాలు, మీ తాలూకా సిద్ధాంతాలు ఏది కూడా నమ్మలేదు కాబట్టి గాజువాక ప్రజలు మిమ్మల్ని ఓడించారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఏమన్నారు మొన్న ఒక సమావేశంలో, మీ పార్టీ సమావేశంలో మీరు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం మాట్లాడారు? ఆ రోజు మీ అన్ని మీడియా ఛానల్స్ ముందు, వారి పార్టీ కార్యకర్తల ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? గాజువాకలో నన్ను ఓడించారు, గాజువాకలో గెలిపించుంటే నేను కూడా పోరాటం చేసేవాడిని కదా అని చెప్పి మాట్లాడారు. అంటే గెలిపిస్తేనే మాట్లాడతారని, ఇందాకేం మాట్లాడుతున్నావు నువ్వు?
నేను రాజకీయాల్లో ఓడిపోయినా పోరాటం చేసేటువంటి వ్యక్తిని నా కర్తవ్యం అదే అని చెప్పి గొప్ప మాటలు చెప్తావా? అంటే ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇంకో సినిమాలో ఉండదు కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా రాజకీయాల్ని ఆ రకంగానే చేస్తానంటే నమ్మి మోసపోవడానికి సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎంతకాలం మోసం చేస్తారు? ఏ ఇవే మాటలు చెప్పారు కదా ఈరోజు ఈ చెప్పినటువంటి మాటలు. ఆ రోజు 2009లో రాజకీయ పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు, తర్వాత 2011లో విలీనం అయిపోయిన తర్వాత, 2009లో మీరు రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత అందులో ఒక రాజకీయ విభాగానికి మీరు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు మరి 2014 వరకు ఏమైపోయారు? ఆ రోజు కూడా మీరు ఓడిపోయారు కదా. మరి ఓడిపోయినటువంటి మీరు 5 సంవత్సరాల పాటు మరి ఆ రోజు ప్రజా సమస్యల మీద ఎందుకు పోరాటం చేయలేదు? ఆ రోజు ఎందుకు ప్రజల గురించి ఆలోచన చేయలేదు? ఇటువంటి మాటలు ఇంకా ఎంతకాలం ఈ సినిమా డైలాగులు చెప్పి ఎంతకాలం మీరు రాసుకొచ్చినటువంటి ప్రసంగాలు ప్రజలకు చెప్పి మభ్యపెట్టి మోసం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? మీరు వచ్చినా రాకపోయినా ఇక్కడ జరగాల్సినటువంటి పోరాటం జరుగుతుంది, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటాలు నడిపించింది, నడిపిస్తుంది, నడుస్తూనే ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు దాని మీద 26 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్ని రాజకీయ పార్టీల్ని అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది మేము. విశాఖపట్నం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఉక్కులో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని పిలిపించి గంటన్నర సేపు వారితో సమావేశమై వారు అడిగినటువంటి తీర్మానాన్ని తక్షణమే అసెంబ్లీలో విశాఖపట్నం ఉక్కు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నటువంటి కోరిక వారు ఏదైతే కోరారో నెల రోజులు తిరక్క ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టి విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి తీర్మానాన్ని కూడా ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాం. ఆ తీర్మానంలో మాట్లాడింది కూడా ఆ రోజు అవకాశం వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ తీర్మానం గురించి మాట్లాడింది కూడా. నేను ఇన్ని కార్యక్రమాలు చేసి దాని మీద ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా అసలు మీరు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారు అనేటువంటి పేరు ఎత్తారా? మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత సున్నితంగా మీ తాలూకా ప్రసంగంలో, అసలు డిసిన్వెస్ట్మెంట్ అనేటువంటి ప్రక్రియ ఈ రోజు మొదలైంది కాదు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పివి నరసింహరావు గారు తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణ అది. ఏదో 2021లో చేస్తున్నటువంటి డిసిన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ఈ రోజు మొదలు పెట్టినటువంటిది కాదని చెప్పి ఎంత బాగా తప్పించుకున్నారండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆ పోరాటం ఏదో ఢిల్లీలో మీ స్నేహితుల ముందు చేయండి. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వమే చేయండి. ఏ మరి ఆ రోజు 2019 ముందు ఆ రోజు వచ్చినటువంటి ప్రత్యేక హోదా గురించి వచ్చినటువంటి నిర్ణయాల్లో ఏం పాసిపోయిన లడ్డూలు అన్నావు కదా, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు పాసిపోయిన లడ్డూలు ఇచ్చి వెళ్ళిపోయారు అన్నావు కదా, ఏమైపోయి ఆ పాసిపోయిన లడ్డూలు ఈరోజు ఇంకా అవే దాచుకొని తింటున్నారా, లేదా అవే ఈరోజు మీకు రుచిగా కనబడతా ఉన్నాయా? ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పైగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు విమర్శించేటువంటి క్రమం మీకు వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి గందరగోళాన్నంతటిని కూడా రాజకీయాల్లో తీసుకుని వచ్చి అది రాష్ట్ర ప్రజల మీద చూపిస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. మీకు అందుకనే అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ చెప్పాం, ఇప్పుడు దేంట్లోనే స్థిరత్వం లేదు, ఏది ఒక సిద్ధాంతం లేదు, ఏది ఒక దాంతో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి ఎన్ని రాజకీయ పార్టీలు మార్చారు మీరు? మొదటి ప్రజారాజ్యం, 2014లో తెలుగుదేశం, 2019 తర్వాత బీజేపీ, 3
ఇప్పటికి మూడు పార్టీలు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మళ్ళీ పాత దగ్గరికి వెళ్తారా లేదా కొత్త వాళ్ళని చూసుకుంటారా ఇవన్నీ కూడా మీ రాజకీయాల్లో మీకు స్థిరత్వం లేనటువంటి నిర్ణయాలు సిద్ధాంతం లేనటువంటి ఆలోచనలు ఈ వ్యక్తిగతమైనటువంటి గందరగోళాన్ని అంతటిని తీసుకొని వచ్చి రాజకీయాల్లో పులివేసి తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఉక్కుకి సొంతకళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ఎందుకు అడగట్లేదు అనేటువంటి ఒక అజ్ఞానమైనటువంటి ప్రశ్న వేశారు ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ అనేక రాజకీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి సందర్భాలు అనేక రాజకీయ పార్టీలు రాష్ట్రంలో పరిపాలించినటువంటి సందర్భాలు ఇప్పుడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సొంత కాలం గురించి అడగట్లేదు అందుకనే స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు అన్నటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఆ మీది మొదట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ కి సొంత కాలం కేటాయించాలనేటువంటి దాంట్లో కట్టుబడి ఉంది ఇవ్వొద్దని ఎవరన్నారు ఇమ్మనే కోరుతా ఉన్నాం ఈ రోజు మీతో పాటు మీరు సహచరత్వం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని అడగండి ఇమ్మని చెప్పి కోరండి ఇవన్నీ మానేసి పార్లమెంట్ లో కాఫీలు తాక్కొని కూర్చున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు కాఫీలు తాక్కొని కూర్చున్నారు పార్లమెంట్ మరి మీరేం తాగుతా ఉన్నారు మీరు గడిచినటువంటి 260 పైచిలు రోజులుగా మీరేం తాగుతూ కూర్చున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత గడిచినటువంటి 9 నెలలుగా మీరేం తాగుతూ కూర్చున్నారో ప్రజలకు చెప్పండి మీరేమో ఇది దేశాన్ని ఉద్దేశం దేశాన్ని ఉంచుకొని తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇది విశాఖపట్నం ఉక్కుకి ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం కాదని మీరే చెప్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం తెలిసి కూడా మరి తిరుపతిలో మీరు బై ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ ఎలక్షన్లకి ఎందుకు మద్దతు తెలిపారు భారతీయ జనతా పార్టీకి ఆ రోజుకే ప్రకటన వచ్చింది ఆ రోజుకే నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకు తిరుపతి బై ఎలక్షన్లో మీరు వారికి మద్దతుగా నిలబడి ఎందుకు ప్రచారం చేశారు మొన్న జరిగినటువంటి బద్దివేల ఎన్నికల్లో ఎందుకు మీరు వారికి సహకారాన్ని అందించారు వీటెవరి దేనికి సమాధానం చెప్పరు అంటే రాజకీయాల్లో అందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు మీరేమో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాయిదా తీర్మానాలు ఇచ్చాం ఎన్నిసార్లు పోడియం దగ్గరికి వెళ్ళి మన నిరసన తెలియజేశాం ఎన్నిసార్లు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు మా ఎంపీలు అనేక సందర్భాల్లో నిరసనలు తెలియజేశారు మీ ఎన్ని చేస్తూ ఉంటే ఎందుకు ఏం తాకు కూర్చున్నారని అడుగుతా ఉన్నారు తాకి కూర్చునేది మేము కాదు తాకు కూర్చుంది మీరు ఎందుకంటే గాజువాక ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారనేటువంటి ఏకైక అక్కసుతో మీరు మాట్లాడుకున్న మానేసి పోరాటం చేయడం మానేసి వారి సంకెక్కుని తిరుగుతూ మీరు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు విమర్శించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఒక్క విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా మీకన్నా ఈరోజు ఆ వేదిక మీద కూర్చున్నటువంటి కార్మిక సంఘాలని ఎంత తెలివిగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారో ఎంత తెలివిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేశారో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడాడండి విశాఖపట్నం ఉక్కు నష్టాల్లో ఉందని చెప్పి చెప్తాడా చెప్పనండి ఎక్కడ ఉంది విశాఖ ఉక్కు నష్టాల్లో భారతీయ జనతా పార్టీ తాలూకా ఎజెండాని భుజాన్ని మోసుకొని వచ్చి విశాఖపట్నం ఉక్కు నష్టాల్లో ఉందని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమం చేసి ప్రజల్ని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టి
भारतीय जनता पार्टी तालूका एजेंडा विजयवंत राष्ट्रीय उद्देश्य तो चुकी प्रसंग अभी द्वारा कार्मिक संघाल कोरता तक आये चुनाव प्रसंगा नष्टा स्टील प्लांट तक अंदर खंडी को नष्टा स्टील प्लांट उट चपेन पवन कल्याण गटल ने वाईएसआर कांग्रेस पार्टी तीव्र खंड विशाखपट स्टील प्लांट नष्ट लेदे विशाखपट स्टील प्लांट लाभा नष्ट लाभाल पश्रम न्यापार जो कोई सदर्भा नष्टाई कोई सदर्भा लाभाई काद इन नष्टा उ पश्रम काबी दी अमे आलोचन केन्द्र प्रभुत्म इधल भारतीय जनता पार्टी तालूका एजेंडा प्रजल्ल की चुक आलोचन तो चुकी प्रसंग तक दी कार्मिक संघा तक खंडी को एम जो लेकिन प्रजा अमायकल लेदा कार्मिक संघा वेद कार्मिक संघाल नायक नागल पगड़े नेटल वास्तवी नमे नलब याब संवर कार्मिक संघा नायकत्वा नायक आ वेद उ तक आेद कार्मिक संघा निर्वासी अंदर को पवन कल्याण गारे प्रसंगा नष्टा स्टील प्लांट उ तक खंडी मी द्वारा कोरता इंकोमाट अन्नी परश्रम लाभाल वैएसआर कांग्रेस पार्टी परश्रम लाभा राजकी चूस तरह आंध्र राष्ट्र प्रजु चूस तरह अट प्रतिपक्ष अधिकार पक्ष अत्यधिक डबूल संपादे नायक राष्ट्र में एवरना उन्े अभी पवन कल्याण मतमे एवरक पैकेज स्टार पेर अनेक सदर्भा विविध राजकीय अवसर कोसम इतर अवसर कोसम अंबड़पोनते नष्टाल लाभाल गलाते सिमलना नष्टाएमो राजकीू नष्ट राजकी नष्ट जरगो राजकी लाभ पड़ोमे वाईएसआर कांग्रेस पार्टी परश्रम राष्ट्र में उठा ईद मंद प्रजल की लाभाल वाईएसआर कांग्रेस पार्टी प्रति निर्णय गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु प्रति निर्णय तो राष्ट्र में लक्षा इरव वेल कोूपय डायरेक्ट बेनिफिशियरी ट्रांसफर कड़ बलहन वर्ग की एससी एसटी माइनॉरिटी की दादापू रेर संवसरा लक्षा पाति वेल कोूपयूल डायरेक्ट बेनिफिशियरी ट्रांसफर कि यह राष्ट्र में प्रजल की पेदवा की पंच प्रभुत्ला लाभ आर्जं पैकेज स्टार पेर संपादी नायक राजकीय नायक देश में एवरना चपड़ना फोन रीचारज रीचारज के रीचारज स्टार भी डबुल अवसर वस्ते आ पार्टी दरको ई पार्टी दरको वे नायक डबुल कोसम हाल अवसर वील अवसर तीचे नायकत्व कहींसम सिद्धांत लेने नायक राजकी कम विव व्यक्ति भीद स्थित्व लेने नायक भी माटड़ते एक्वाली मैं इन्नी इन्नी से మళ్ళీ నన్ను వంటరగా వదిలేసిపోయారు నన్ను వంటరని చేశారు అందుకే నేను పిరికివాళ్ళ ఉండిపోయాను మీరు అందరం కలిసి వస్తే మీ ఎనగాదులు నడిచి వస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు ఇందాక రాజకీయాల్లో వంటరగా పోరాటం మొదలవుతుంది అది జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారిని వంటరని చేస్తే आ रोज मोदी अड़ू
నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులతో సాధించినటువంటి విజయాన్ని చూసి నేర్చుకో. ఏ జనం ఉంటేనే వస్తాను, నన్ను గెలిపిస్తేనే వస్తాను, నాకు చప్పట్లు కొడితేనే వస్తాను. నీకు నీ నీ పక్కన ఉన్నటువంటి ఫ్యాన్స్ మీదే నీకు ప్రేమ లేదు, వాళ్ళు కూడా తిడుతున్నావు. వాళ్ళు ఏదో అభిమానంతో అరుస్తుంటే వాళ్ళు కూడా తిడుతున్నావు. నువ్వు పవర్ లేని స్టార్ అని అందరికి తెలుసు. పవర్ స్టార్ అనొద్దు, పవర్ స్టార్ అనొద్దు అని చెప్తున్నావు. పాప అమాయకులు అలా అంటా ఉన్నారు. ఇవన్నీ దయచేసి ఇటువంటి రాజకీయాలు ఇంకా ఎవరి భుజం మీదో తుపాకీ పెట్టి పేల్చాలనేటువంటి ప్రయత్నాలు మానేసుకొని, నీకు నిజంగా నీతి నిజాయితీ అనేటువంటిది ఉంటే, రాజకీయాల్లో కొనసాగాలనేటువంటి ఆలోచన ఉంటే, ఒక స్థిరమైనటువంటి సిద్ధాంతం, స్థిరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాష్ట్రానికి ప్రయోజనం కలిగేటువంటి ఆలోచనలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి విమర్శలు చేసినప్పుడు డెఫినెట్గా స్వీకరిస్తాం. కానీ ఎవరి గురించో వచ్చి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందించడం, ఎవరి ప్రయోజనాల కోసం వచ్చి ఇక్కడ మాట్లాడడం, ఎప్పుడో 260 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పోరాటానికి ఈరోజు వచ్చి మాకు డెడ్లైన్లు ఇవ్వడం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాన్ని గతంలోనే మొదట్లోనే చెప్పాం, దానికి అసెంబ్లీలో తీర్మానం చేశాం, దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు కానీ ఆ నైతిక హక్కు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఆయనది కూడా ఒక రాజకీయ పార్టీయే. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు అందులోని రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాస్తవంగా సినిమాల్లో యాక్ట్ చేసిన ఏ యాక్టర్ వెళ్ళినా రోడ్డు మీద మీరు నేను కలిసి చూస్తాం. బాబుమోహన్ వచ్చినా చూస్తాం, బ్రహ్మానందం గారు వచ్చినా చూస్తాం. సో చూసేటువంటి క్రమంలో వచ్చినటువంటి జనం అంతా కూడా నన్ను చూడడానికి వచ్చారనేటువంటి ఆలోచన ఉంటే పర్వాలేదు, కానీ వచ్చిన వారంతా నా గురించి, నా ఆలోచనల గురించి, నా సిద్ధాంతాల గురించి, నా రాజకీయ పార్టీ గురించి వచ్చారనుకుంటే వారు అమాయకత్వం. సో అలాగని చెప్పి జనాన్ని చూసి మనం మోసపోయాం అనుకోండి, దానికి వారు దాని మీద నిర్ణయం చేసుకోవాలి తప్ప, జనం వచ్చారు కదా, జనం ఎప్పుడు రాలేదు? 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారు, కానీ మేము ఆ రోజు రాజకీయ పార్టీగా ఆ రోజు అధికారాన్ని మేము చేజిక్కించుకోలేదు. ఏం చిరంజీవి గారి కంటే ఎక్కువ వచ్చారా పవన్ కళ్యాణ్ గారికి జనం? 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు దేశంలో ఏ నాయకుడికి రానంత జనం 2009లో వచ్చారు. ఎంతోమంది కొన్ని సభల్లో చనిపోయారు. తర్వాత మళ్ళీ అటువంటి జన సందోహం అంతకంటే ఎక్కువైనటువంటి జనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సభల్లోని, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల్లోనూ చూశాం. కానీ జనం వచ్చారు కాబట్టి, కానీ జనం వచ్చారు కాదనట్లేదు. జనం వచ్చారు, జనం చూశారు, కొన్ని జనం పనికొచ్చినటువంటి మాట ఒకటన్నా మాట్లాడారా? లేదా పరిశ్రమకు సంబంధించి కాపాడేటువంటి కార్యక్రమం ఏదన్నా మాట్లాడారా? కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఒక మాటన్న పల్లెట్టు మాటన్నా మాట్లాడారా? నేను కోటి మంది జనాన్ని తీసుకొని వచ్చి నించోబెడతా, నా అవసరాల గురించి నేను మాట్లాడుకుంటే అందులో అర్థం లేదు. అటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది అనేటువంటిది మా అభిప్రాయం. మరి ఆయన ఒప్పుకుందని నేనేం సమాధానం చెప్తాను? మరి ఆయన కూడా వేసేస్తే వేసేమనండి సార్.